కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడి నుండి కొద్దిగా ముందుకు వెళ్తే ఇదే ఆలయ ప్రాకారంలోని నైరుతి దిశలో వెలిసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ప్రాచీన ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ స్వామి వారు కళ్యాణ వెంకటేశ్వరునిగా దర్శనమిస్తారు ఈ ఆలయానికి ఒక చారిత్రిక పౌరాణిక నేపథ్యం ఉంది వెంకటేశ్వర స్వామి వారు ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి మొట్టమొదట అహోబిలానికి చేరుకొని ఈ దిగువ అహోబిలంలో లక్ష్మీ నృసింహుని ప్రతిష్ఠించారట ఆ ఘట్టానికి నిదర్శనంగా కళ్యాణ వెంకటేశ్వరుడు ఉభయ దేవేరులతో కూడి ఇక్కడ భవిష్య పురాణం చెబుతోంది శ్రీ సంపూజితం సర్వ విధోపచారై అన్నట్టు వేంకటేశ్వర స్వామి లక్ష్మీ నృసింహస్వామిని ప్రతిష్ఠించి ప్రసాదాలను నివేదించి మంగళహారతులను చేసినట్టు వెంకటాచల మహత్యం చెబుతోంది ఇందుకు నిదర్శనంగా నేటికి అహోబిలేసుని కళ్యాణోత్సవం రోజున తిరుమల తిరుపతి దేవస్థానాల వారు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం అన్వాయితీగా వస్తూ ఉంది ఇప్పుడు మనం నైరుతి దిశలో నెలకొన్న కళ్యాణ వెంకన్న ఆలయ ప్రవేశం చేస్తున్నాం అదిగో నిత్య కళ్యాణ చక్రవర్తి కలియుగ ప్రత్యక్ష దైవం వేద వేద్యుడైన శ్రీనివాసుడు స్వర్ణాభరణ శోభితుడై శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తున్నాడు ఆహా ఆ స్వామివారి సౌందర్యం వర్ణనాతీతం ఆ స్వామిని ఒక్కసారి కళ్యాణాద్భుతగాత్రాయ కళ్యాణాద్భుతగా శ్రీమద్వేంకటనాథాయ తే నమ ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద 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 స్వామివారి మంగళహారతులను తీర్థాన్ని స్వీకరించి దక్షిణ మార్గం గుండా బయటికి వస్తున్నాం ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి నిత్య పూజా కైంకర్యాలు జరుగుతుంటాయి అంతేకాకుండా దిగువ అహోబిల లక్ష్మీనారసింహ స్వామివార్ల ఉత్సవర్లను ఇక్కడ వేంచేపు చేస్తారు ఈ స్వామి వారికి కూడా నిత్యము పూజా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి కళ్యాణ వెంకటేశ్వర్ని ఆలయం నుండి బయటకు రాగానే అదిగో కొద్ది ఎత్తులో కనిపిస్తున్నది ఒక మండపం ఇక్కడే నరసింహస్వామి అమృతవల్లి తాయార్ల కళ్యాణోత్సవాన్ని గమనీయంగా నిర్వహిస్తారు పెళ్లి కావలసిన వారు ఈ ఆలయంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ నరసింహ స్వామిని ఈ కళ్యాణ మండపంలో కాసేపు దర్శిస్తే చాలు త్వరగా పెళ్ళవుతుంది ఇది అక్షర సత్యం ఇదిగో లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలలో వాహనాలుగా మారి జన్మ ధన్యం చేసుకున్న వాహనాలు ఇవే అహోబిల దేవాలయ ప్రాంగణం వాయువ్య దిశలో నెలకొన్న వాహనశాల ఇదే గజ గరుడ హంస హనుమంత అశ్వ సింహాది వాహనాలు ఇక్కడే కొలువుతీరి ఉన్నాయి ఈ వాహనాలను దర్శించి స్వామివారు ఆ వాహనాలపై దర్శనమిచ్చిన అనుభూతితో ముందుకు సాగుదాం ఒక్కసారి స్వామివారి ఆలయం శిల్ప సంపదను గమనించండి అద్భుతమైన శిల్పాలు స్వామివారి దశావతారాలను గుర్తు చేస్తున్న భంగీమల్ శిల్పాలను మనం ఇక్కడ దర్శించవచ్చు ఈ శిల్పాల అందాలను ఇంకా సాయంకాలం వేళల్లో మరీ బ్రహ్మోత్సవాల సందర్భంలో చూస్తే ఆ దృశ్యం వర్ణనాతీతం పురావస్తు శాఖ వారు ఏర్పాటు చేసిన రంగురంగుల దీపపుకాంతుల్లో ముగ్ధ మనోహరంగా కనిపిస్తాయి స్వామి బావి నరసింహస్వామి వారి ఆలయానికి ఉత్తర దిక్కున కనిపిస్తున్నదే స్వామి వారి నిత్య పూజా కైంకర్యాలకు ఉపయోగించే మంచినీటి బావి ఈ బావిలో భవనాశిని నది పావని నది తీర్థాలు కలుస్తాయట ఈ స్వామినే స్వామి బా ఈ బావినే స్వామి బావి అంటారు ఇది చాలా ప్రాచీనమైనది విమానగోపురం స్వామి బావి ఎదురుగా పదడుగుల దూరంలో నిలబడి పై పైభాగాన్ని దర్శిస్తే మనకు శ్వేతవర్ణంలో వెలుగొందుతున్న బంగారు కలసంతో స్వామివారి గర్భాలయ విమానగోపురం కనిపిస్తుంది ఇదిగో విమానగోపురం బంగారు శిఖరం కనిపిస్తుంది ఇది అత్యంత ప్రాచీనమైన అప్పుడప్పుడు తీర్చిదిద్దబడి శిల్ప దీటుగా ధీటుగా మలచబడింది ఈ విమాన గోపురం మనకు రెండు దశలుగా కనిపిస్తుంది మొదటి ప్రహారంలో కర్ణమకుటం దేవతామూర్తియుతమైన పంజరం సాలభంజికలు రెండవ ప్రహారంలో కర్ణమకుటం సాలభంజికలు మాత్రమే కనిపిస్తాయి వివిధ రకాలైన ఊహా శిల్పాలతో పరివార దేవీ దేవతలతో ఈ గోపురం విరాజిల్లుతోంది గోపుర శిఖరం నాలుగు దళాల తామర పుష్పం నుండి పైకి వస్తున్న కళాకృతిలో మనోగ్నంగా మలచబడింది గోపురానికి నలువైపుల సర్వవ్యాపి అయిన లక్ష్మీ నృసింహస్వామి వారు మనకు దర్శనమిస్తున్నారు ఒక్కసారి దర్శించండి లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద అని స్మరిస్తూ ముందుకు పయనం అవుతాం ఇక్కడ మనకు సీతాలక్ష్మి సమేత కోదండరామస్వామి ఆలయం కనిపిస్తుంది సీతారాములను దర్శించి అహోబిల్ల లక్ష్మీ వారి ఆలయానికి ఒక మహాప్రదక్షిణం చేసి ఇప్పుడు మనం స్వామివారు కొలువైన ప్రధాన ఆలయంలోనికి ప్రవేశిస్తున్నాము రంగమండపం ఇదిగో స్వామివారి ఆలయం ముందు విశాలంగా శోభాయమానంగా కనిపిస్తున్న ఈ మండపమే రంగమండపం ఈ మండపంలో స్తంభాలు అద్భుత శిల్పకళతో ఎలా అలరారుతున్నాయో చూడండి ఇవి అలనాటి శిల్పకళ వైభవానికి నిలువుటద్దాలు పది వరుసల్లో తీర్చిదిద్దబడిన ఎనభై రెండు స్తంభాలతో ప్రతి స్తంభం పైన చెక్కబడిన వివిధ పురాణ కథలకు చెందిన శిల్పాలతో అత్యంత మనోహరంగా విజయనగర రాజుల విశిష్ట శిల్పకళ ఉట్టిపడేలాగా మలచబడ్డాయి ఆగమశాస్త్రం ప్రకారం ఈ శిలా స్తంభాలు క్రింద భాగం చతురస్ర పీఠాకారంలోనూ పై భాగం అంతా వర్తులాకారంతోనూ నిర్మితం కాగా కొన్ని మాత్రం సమఘన పీఠాలతో అతి మనోహరంగా చెక్కబడి అనేక ముఖాలతో విరాజిల్లుతున్నాయి మరికొన్ని కళా విన్యాస దృశ్య భరితాలే చూపర్లను ఆశ్చర్యచకుతులను చేస్తాయి ప్రతి స్తంభం శిల్పి మేధో సంపత్తికి కళా నైపుణ్యానికి తార్కాణాలే ప్రతి స్తంభం తనకు తానే దీటుగా నిలిచినట్టు కనబడతాయి ఇప్పుడు మనం అమృతవల్లి తాయార్ లక్ష్మీ సమేత ప్రహ్లాద వరద నరసింహ స్వామి వారు కొలువైన ప్రధాన ఆలయ ప్రవేశం చేస్తున్నాం గర్భాలయం ముందు నిల్చున్నాం ప్రహ్లాద వరద స్వామి గర్భాలయ ద్వారానికి ఇరువైపుల జయ విజయులు ద్వారపాలకులుగా తిరునామాలు ధరించి శంఖ చక్ర గద పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తారు సనక సనందనాది మహామునులను స్వామి దర్శనానికి వెళ్లకుండా అడ్డగించి వారి కోపాగ్నికి గురయ్యే స్వామి వారి కృపతో మూడు జన్మల్లో హరివైరులుగా లోకకంటకులుగా జన్మించి తిరిగి శ్రీహరిచేత మరణించి మోక్షాన్ని పొందిన మహాత్ములు తొలుత వారి అనుమతితో స్వామివారిని దర్శించుకుందాం గర్భాలయ ద్వారబంధంపై ఒక్కసారి చూడండి గజలక్ష్మి లలాట బింబం కనిపిస్తుంది ద్వారబంధం లక్ష్మీ నివాస స్థానం అందుకే ద్వారబంధం గడపను ఎప్పుడూ త్రొక్కరాదు ఇక్కడ స్వామివారు నెలకొన్న గుహాలయం గర్భగుడిని కలుపుకొని అర్థమండపం నిర్మించడం మనం గమనించవచ్చు గర్భాలయ మధ్య భాగానికి రెండు అడుగుల వెనుకగా గర్భాలయ ద్వారానికి ఎదురుగా ప్రహ్లాద స్వామివారు విరాజమానమై ఉన్నారు ఒక్కసారి స్వామివారిని ఆపాద మస్తకం తనివి తీరా దర్శించండి అహోబిలే గారుడ శైల మధ్య కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యాలింగిత లక్ష్మీ శరణం అంటూ స్వామివారిని స్థుతించండి ప్రహ్లాద వరదుడు తమ వామపాదాన్ని మడిచి దక్షిణ పాదం పాదపీఠంపై వేళ్లను మోపుతూ సుఖాసీనుడై ఉన్నాడు నాలుగు భుజాలను కలిగిన స్వామి పై రెండు హస్తాలలో శంఖ చక్రాలను ధరించిన స్వామి వరదహస్తుడైన స్వామి వామాంకంపై లక్ష్మీదేవి ఆసీనురాలై స్వామివారిని ఆలింగనం చేసుకోగా స్వామివారు లక్ష్మీదేవిని సమాలింగనం చేసుకొని ప్రసన్నవదనంతో దర్శనమిస్తారు అంతేకాక హారంతో వివిధ రకాల స్వర్ణాభరణాలను వజ్ర ఖచ్చిత మరకత మాణిక్యాలు పొదిగిన అద్భుతమైన కిరీటాన్ని ధరించిన స్వామివారు హైమోర్ధ్వపుండ్రాలతో విశాల కర్ణకుండలాలతో విరాజులతో దాదాపు నాలుగు అడుగుల ఎత్తైన లక్ష్మీ నృసింహ వారి మూర్తిని మనం దర్శించుకుంటున్నాం స్వామివారి దర్శనం చేతనే సర్వ పాపాలు దహించుకుపోతాయి స్మరణం చేతనే సకల దుఃఖాలు దూరమవుతాయి అభీష్టాలు నెరవేరుతాయి విశాలమైన ఎత్తైన రజత మకర తోరణం మధ్యలో విరాజమానమైన ఆ స్వామివారికి అదిగో అర్చక స్వాములు దివ్య ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పిస్తున్నారు స్వామివారికి ఒక్కసారి గోవిందలుదాం గరుడాద్రివాస గోవిందోవింద గోవిందా గోవిందోవింద లక్ష్మీ నృసింహ గోవింద గోవింద స్వామివారిని గురించి అన్నమాచారుల వారు కీర్తించిన కీర్తనతో స్వామివారిని స్థుతిద్దాం వాడెవో ప్రహ్లాద వరదుడు వాడేవో భక్తవత్సలుడు అంటూ ఆ స్వామిని కీర్తించారు అన్నమాచారులు స్వామి ఎలా కనిపిస్తున్నాడు అంటే తోడ కోటి సూర్యతేజముతో హార కేయూరాది భూషణాంబరాలతో చేరి బ్రహ్మాదులెళ్లను సేవలు సేయగాను మేర మీరిన సిరుల మేడలోనున్నాడు అంటూ ఆ స్వామిని వర్ణిస్తున్నారు తెల్లని తీగ చల్లని గంధముల తోడా పెళ్ళుగా నారదాదులు నుతించగా వెల్లవిరి కొలువుపై వేడుకనున్నాడు అని అంటున్నారు పదకవితాపితామహులు శంకు చక్రములతోడ జంట పూదండలతోడ పొంకపు నానావిధ భోగములతో అంకపు శ్రీ వెంకటాద్రి నహోబలమునందు అంకెల నే పొద్దు నిలవై తానున్నాడు అంటూ ఆ స్వామిని స్థుతించి ధరించారు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటరమణుడు పద్మావతి దేవిని పరిణయమాడి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి పూజించాడు అటువంటి పరమ పావన మూర్తిని మనం దర్శిస్తున్నాం ఒక్కసారి స్వామివారి గర్భాలయ పైకప్పును వీక్షించండి చతురస్ర విన్యాసాలతో మధ్యలో పద్మవృత్త విన్యాసంతో మనోహరంగా తీర్చిదిద్దబడింది గర్భగుడి అర్థమంటపం బయటి గోడలపై నృసింహ పురాణ గాథను తెలియజేసే విధంగా అపూర్వ కళాఖండికలు కనిపిస్తాయి ఒక్కసారి ఈ శిల్పకళా సౌందర్యాన్ని చూడండి అద్భుతంగా నగిశీలు పెట్టబడి గోడలపై చాలా అందంగా కనపడుతున్నాయి మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి